అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో 2000 కుటుంబాలకు పైగా వైసీపీ కాంగ్రెస్ పార్టీలను వీడి పసుపు కండువా కప్పుకున్నారు. కళ్యాణదుర్గం మాజీ జెడ్పీటీసీ మార్కెట్ రామన్న కుటుంబ సభ్యులు, అనుచరులు, సెట్టూరు మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా టీడీపీ పాత్రం పుచ్చుకున్నారు. వీరందరినీ సాదరంగా టీడీపీ పార్టీలోకి ఆహ్వానించారు అలిమినేని. ఏపీ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా టీడీపీ అధికారంలోకి రావాలన్నారు అన్నపూర్ణాదేవి. పార్టీలో చేరిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు అలిమినేని. తెలుగుదేశం మీటింగ్ జరిగింది ఇప్పటి వరకు. మా సురేంద్రబాబు సార్ అన్ని హామీ ఇచ్చారు మాకు, ఇప్పటి నుంచి అభివృద్ధి చేస్తామని చెప్పి. మా యూత్ అంతా మేమందరూ కష్టపడి మా సురేంద్రాన్ని పిలిపించుకుంటాము. మాకు ఏం లేదు, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు ముందుకు పోవడానికి ఒక ఇది కావాలి. మా సురేంద్రాన్ని గెలిపించుకుంటాము. మా అందరు ఫస్ట్ ఓట్ కూడా మా సురేంద్రాన్నకే వేస్తాం, తెలుగుదేశం గెలిపించుకుంటాము. ఇప్పటి నుంచి మేమందరూ చాలా కష్టపడి క్యాంపెయిన్ చేసి మా అందరు ఓట్స్ వేసి మా అందరిని గెలిపించుకుంటామని చెప్తున్నాను. ఈరోజు శుభదినం, ఎందుకంటే ఈరోజు కనీసం ఒక 2000 మంది చేరారు. కానీ అతి ముఖ్యమైన మన పట్టణానికి అతి ముఖ్యమైన కుటుంబం రాజకీయ కుటుంబం, బాగా పేరున్న కుటుంబం మార్కెట్ రామన్న కుటుంబం. మన తెలుగుదేశం పార్టీలోకి రావడం, వారు మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశానికి మద్దతు ఇస్తాం. మేము అభివృద్ధి వైపు చూస్తున్నాం, మీరైతే అభివృద్ధి చేయగలుగుతారనే నమ్మకంతో పార్టీకి చేస్తాన్నాం, పార్టీలోకి వస్తున్నామన్నారు. వాళ్ళు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకునే చూసాం. ఎప్పుడు ఆ నమ్మకం బొమ్మ కాదు, ఎందుకంటే ఎవరో ఒకరు రావాలి అభివృద్ధి చేయడానికి. లేకపోతే ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. ఒక్కసారి మనం గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుంది ఎంత మనం అధ్వాన్న పరిస్థితి.